ప్రజెంట్ క్యాపిటల్ అమరావతి అనే దాన్ని ఏ విధంగా చూడాలి, అక్కడ ఏం చేయాలి అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు కొంత స్టడీ చేయడం జరిగింది. సో ఆ విషయానికి వచ్చినప్పుడు వాస్తవంగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం 1.5 నుంచి 2 మిలియన్ 2025కి అవుతుంది అనేటువంటిది ఒక విజన్లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జీడిపి కూడా 80,000 నుంచి 120,000 crores అమరావతి కాంట్రిబ్యూట్ చేయగలుగుద్దని అనుకోవడం జరిగింది. ఆ విధంగా అనుకున్నప్పుడు పాపులేషన్ 1.5 to 2 మిలియన్ అవుతుంది. మొదటి 3 సంవత్సరాల్లో 0.7 మిలియన్ అవుతుంది, 10 ఇయర్స్లో 0.8 మిలియన్ వరకు అవుతుంది, 25 ఇయర్స్కి 1.5 మిలియన్ అవుతుంది అనేది విజన్లో పెట్టారు. సో అయితే ఇప్పుడున్నటువంటి పాపులేషన్ కేవలం 1.2 లాక్స్, యాక్చువల్గా 3 ఇయర్స్కే ఇది 7.7 మిలియన్ అవుతుంది అని విజన్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ 1.2 లాక్స్. సో ఈ విధంగా కనుక చూస్తే, ఇంతకుముందు నేను కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గురించి చెప్పాను. సో అది 2% సింగపూర్, 2% హాంకాంగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 to 50 ఇయర్స్. బట్ ఇక్కడ మనకు 25 ఇయర్స్లో అమరావతి 15 to 16% పెరుగుద్ది అని విజన్లో చెప్పడం జరిగింది. బట్ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీస్ హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ తీసుకున్నప్పుడు లాస్ట్ 40 ఇయర్స్లో సిఏజీఆర్ ఈజ్ ఓన్లీ జస్ట్ +2%, వేరస్ ఇక్కడ 15 to 16% అవుతుంది అని చెప్పేసి అమరావతి విజన్లో పేర్కొనడం జరిగింది అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. అయితే ఆ విధంగా ఒకవేళ అచీవ్ చేయాలి అనుకుంటే, అంత జీడిపి అమరావతి జనరేట్ చేయాలి అనుకుంటే అక్కడ 1.1 లాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. సో ఆ విధంగా 1.1 లాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అప్పుడు 2045కి ఆ రేంజ్కి రీచ్ అవ్వగలుగుతుంది అనేటువంటి దాన్ని కూడా ఈ విజన్లో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా కనుక 1.1 లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 10% అనుకున్నా కూడా 80% లోన్ తెచ్చుకోవాలి. సో నియర్లీ 8,000 to 10,000 crores యాన్యువల్గా అప్పులు తీర్చడానికి, వాయిదాలు కట్టడానికి అవసరం అవుతుంది. సో డెట్ సర్వీసింగ్ అంటాం. ఆ విధంగా చేస్తే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ కింద కనుక చూస్తే, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని మనం సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకుని అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్గా కనుక తీసుకుంటే గవర్నమెంట్కి అవైలబుల్గా ఉండేటువంటి 8,000 ఎకరాల్లో 3,000 ఎకరాలు రకరకాలైనటువంటి అవసరాలకు వాడుకుని, మిగిలినటువంటి 5,000 ఎకరాలని కమర్షియలైజేషన్ మానిటైజేషన్ కనుక మనం చేయగలిగితే 1 లాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ దీని ద్వారా తీసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క ఎకరం 20 కోట్లకి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎకరం 20 కోట్లకి రీచ్ అవ్వాలి అని అంటే ఇంచుమించు 15 సంవత్సరాలు పడుతుంది, 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 నుంచి 15 సంవత్సరాలు మనం నేను 8,000 నుంచి 10,000 కోట్లు అప్పులు తీర్చడానికి మనం డెట్ సర్వీసింగ్కి పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది వారు ఇచ్చినటువంటి స్టడీలో చెప్పినటువంటి అంశం. సో ఈ విధంగా ఈ ఎకనామిక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ అనేది మనం చూసినప్పుడు 8,000 నుంచి 10,000 కోట్లు జీడిపి అమరావతి జనరేట్ చేయగలుగుతుంది అనే విజన్లో ఏది 110,000 కోట్లు కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే అనేటువంటిది చెప్పారు. బట్ 8,000 నుంచి 10,000 కోట్లు అప్పు తీర్చడానికే ప్రతి సంవత్సరం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎంతైతే వస్తుందో అంత వెళ్తుంది. రెండోది 5,000 ఎకరాలు ఏదైతే అమ్మడానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి భూమిని తిరిగి కమర్షియల్ మానిటర్ డబ్బుకి అమ్మడానికి కనుక చేస్తే అది 20 కోట్లకు అమ్ముడిపోతేనే ఆ లక్షకు మన ఇన్వెస్ట్మెంట్కి సరిపడగా డబ్బు వస్తుంది అనేటువంటిది వారు పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు 110,000 కోట్లు ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టడం మంచిదా, లేదా
ఆ ఇన్వెస్ట్మెంట్ని మోర్ ఎకనామిక్ బెనిఫిట్, మోర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుకోవడం మంచిదా అనేటువంటి కంపారిజన్ కూడా ఒకటి తీసుకున్నారు. ఉదాహరణకి 100,000 కోట్లు కనుక ఇన్వెస్ట్మెంట్ మనం ఈ ప్రపోజ్డ్ అమరావతిలో కనుక పెడితే, ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ డెట్ సర్వీసింగ్కి సంబంధించినటువంటి 8 నుంచి 10,000 కోట్లు, అలాగే 30 నుంచి 40 సంవత్సరాలు జిఎస్డిపి ఏదైతే మనం అనుకుంటున్నామో అంత రీచ్ అవ్వడానికి పడుతుంది. సో 40 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఆ ఇన్కమ్ కోసం ఇప్పటి నుంచి మనం 100,000 కోట్లు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది చూసినప్పుడు రిస్క్ ఈజ్ వెరీ హై అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అదే 100,000 కోట్లు కనుక మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో పెడితే, సో అది 5 సంవత్సరాల్లో ఈ డబ్బును కనుక మనం స్పెండ్ చేయగలిగితే పోలవరం కానీ, బొల్లేపల్లి కానీ, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి కానీ, రాయలసీమ కెనాల్స్ వైడెనింగ్ కానీ తీసుకుని, బనకచర్ల ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి కనుక మనం తీసుకుంటే, అంటే 40,000 కోట్లు డ్రింకింగ్ వాటర్ది కాకుండా మిగిలినటువంటి 130,000 కోట్లు ఏదైతే ఇంతకుముందు నేను చెప్పానో అది కనుక పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక ఇటు పెడితే ఇంచుమించు ప్రతి ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలోను, ప్రకాశం జిల్లాలోను, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. అది 5 సంవత్సరాల్లో చేయగలిగే అవకాశం ఉంది. దీని నుంచి వచ్చేటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా హైగా ఉంది. రిస్క్ ఈజ్ వెరీ లో అనేటువంటి దాన్ని, చాలా లో రిస్క్ ఇది ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్పడం జరిగింది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.